సక్సెస్ని సాధించి ఇప్పుడు సుందరానికి తొందర ఎక్కువ అనే మూవీతో మా ముందుకు వచ్చేస్తున్నారు విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ ఏం పోలేదు కదా చైన్ ఉంది వాచ్ చేసుకుంటా ఓకే ఓకే మంచిది ఇప్పుడే రావటం మనకి బ్రోచేవారు ఎవర ప్రీ రిలీజ్ అలవాటు కదా మాట్లాడండి ఇక్కడే ఉంటాను నేను

నా ప్రతి వర్క్లో ఇప్పుడు దాకా వచ్చేసరికి హసిత్ కంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది అండ్ హసిత్ ఎలాంటి పర్సన్ అంటే బేసికల్గా ఇప్పుడు ఇంట్రెస్టల్లో ఇన్సెప్షన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా ఇండియాలో పది మందికి అర్థమైతే దానిలో ఒకడు హసిత్ యాక్చువల్గా సో అంటే నోలం రాసిన కథ అర్థం కాదు వీడికి ఇంకో కొత్త కథ అర్థం అవుతుంది సో అదే నోలంకి కూడా చెప్దామని చెప్పి అనుకుంటాడు అలాంటి ఒక వెరైటీ క్యాండిడేట్ యాక్చువల్గా మా టీంలో వచ్చేసరికి ఎవరు ఐడియా పిచ్చేద్దామన్నా చేద్దాం చేద్దామంటే చాలా భయం ఎందుకంటే చాలా డీప్గా ఎక్కడికో వెళ్ళి ఏదోదో చెప్తాడని చెప్పి సో హసిత్ స్టోరీ చెప్తున్నాడు అని చెప్పను కానీ అందరం ఇలా అలర్ట్ అయ్యి టీం మొత్తం విన్నాం యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్దాం అని చెప్పి బట్ హీ నెయిల్డ్ ఇట్ సో కథ విన్నప్పుడే వచ్చేసరికి ఇది చాలా చాలా మంచి సినిమా అని చెప్పి అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఇంకా చాలా బాగా చేశాడు సో హసిత్ మనం చెప్పుకుంటే బాగోదు డెఫినెట్లీ డిఫరెంట్ గా ఆలోచిస్తాడు ఇప్పుడు మన రాజరాజ చోరుడు ఉన్నాడు కదా శ్రీ విష్ణు ఇతనిలో ఇప్పుడు బయటకి మాకు ఈవెంట్స్ లో కనిపించినప్పుడు చాలా సైలెంట్ గా అలా ఉంటాడు కదా వేరే యాంగిల్ ఏమైనా ఉందా అని అసలు కాదు అది అవునా గా విష్ణు క్లోజ్ సర్కిల్ విష్ణుతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళందరూ వచ్చేసరికి విష్ణు దొంగ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందా అసలు దొంగ క్యారెక్టర్ విష్ణుకి ప్రాపర్గా నప్పుతుందని చెప్పి అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన అది కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గా ఇంట్లో ఎలా అయితే ఉంటారో అలా బయట ఉంటే కనుక అది అయిపోద్ది సో యా దిస్ బ్రేకింగ్ న్యూస్ ఎస్ సో ఆయన విష్ణు గారు వచ్చేసరికి ఇంకా ది మోస్ట్ గా చేసిన మూవీ అయితే ఇదే అనుకుంటా ఎందుకంటే దొంగ కాబట్టి అది అంటే ఆయనకి నప్పింది అంటారు బాగా దొంగ క్యారెక్టర్ అంటే ఇందాక నేను విన్నవన్నీ నిజాలేమో అంటారు మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా చూడ చూడేమో భయ నాకు తెలిసి ఇది మన కమర్షియల్ టర్మ్స్ అవన్నీ తెలియవు హిట్ అవుతుంది ఇది అని బట్ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ లో ఇంకొక ఒక మైల్ రాయిలాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను డెఫినెట్గా ఇది సో దిస్ విల్ బి అనదర్ మైల్ స్టోన్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ఈ సినిమాలో విప్లవ్ అండ్ వేద సో ఇద్దరు నా మెంటల్ మధ్యలో మీ ఇద్దరం అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసిండే సో వేద అండ్ విప్లవ్ ఇద్దరు చాలా 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 బాగా చేశారు యాక్చువల్గా బోత్ ఎడిట్ అండ్ సినిమాటోగ్రఫీ రెస్పెక్ట్ అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ఎసర్ట్ ఫర్ దిస్ ఫిలిం వివేక్ సాగర్ సో వివేక్ సాగర్ గురించి అంటే ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక తను ఒక బ్రదర్ లాగా అయిపోయింది అయినా సరే వచ్చేసరికి ఇప్పుడు బాగా క్లోజ్ అయినప్పుడు ఇంకేముంటుందో సర్ప్రైజ్ చేయడం అని చెప్పి అనిపిస్తుంది బట్ వివేక్ సర్ప్రైజెస్ ఎవ్రీ టైమ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ వివేక్ అవుతాడు అండ్ మెయిన్గా ప్రొడ్యూసర్స్కి వివేక్ కూచిపూట్ల గారికి విశ్వప్రసాద్ గారికి అభిషేక్ అగర్వాల్ గారికి హసిత్కి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ హసిత్ సార్ మీరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇలాంటి సినిమా మీ బ్యానర్లో వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు అదేంటి మీరు మాట్లాడనని చెప్పి అసలు ఎలా మాట్లాడేసారు తెలుసా ఆల్మోస్ట్ ఫస్ట్ మన ట్రైనింగ్లోనే ఇక్కడ డైరెక్టర్ పవన్ సాధినేని గారు ఏరి పవన్ గారు పవన్ గారు ఇక్కడే ఉన్నారా ఉండండి ఒక్క నిమిషం బీది కూడా ఒక ఏవి అయితే మేము రెడీ చేసాము మరి అక్కడ దొంగ